Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Education ki related ga manam serious ga oka videos ni chestu vastunnam. So andulo bhaganga ee roju manam chudaboye chala important aina topic entante B.Sc Agriculture leda Horticulture ye vidhanga join avali, colleges em em unnai. So ee details anta kuda chala clear ga ee video lo manam chudabothunnam. Already EAMCET results aithe vachesayi, ati twaralone counseling kuda start avabothundi. Most probably ee pandemic situations valla online web counseling e jarige avakashalu kuda unnai. So mari meeru telusukovalsina details annitini kuda ee video lo manam explain cheyadaniki try chestam. So ee vishayalanta nenu explain cheyadam kante kuda oka expert explain chesthe inkoncham clear ga untundani cheppi oka chinna abhiprayamto oka expert cheta ee vishayalni explain cheyinchadam jarugutundi. So that let us see the details about B.Sc Agriculture as well as Horticulture. Dear subscribers and viewers of All Rounder Info channel. So everyone is busy in EAMCET counseling, EAMCET results, EAMCET ekkada chusina EAMCET ayipoyindi. And Andhra lo Telangana lo manaku EAMCET results aithe vachesayi kaani, but everyone seems to be very confused in regarding the counseling. So EAMCET raste em ostundi, counseling ela approach avvali, agriculture horticulture lo ela join avvali. So prati okkariki ee doubts anevi ప్రజెంట్ ఎక్కువగా ఉన్నాయి. సో యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ అగ్రికల్చర్ నేను ఈరోజు మీకు అసలు EAMCET కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, హార్టికల్చర్ అగ్రికల్చర్ కోర్సెస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో బిఫోర్ గోయింగ్ త్రూ దట్, సెట్ ర్యాంక్స్ అనేవి అందరికీ డిస్ప్లే అయిపోయాయి కాబట్టి సో రిగార్డింగ్ బైపీసీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో బైపీసీలో అందరికీ EAMCET ర్యాంక్స్ అనేవి వచ్చాయి. బైపీసీ వాళ్ళు టూ ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఒకటి నీట్, ఇంకొకటి EAMCET. నీట్ ర్యాంక్స్ ఈజ్ మెయిన్లీ ఫార్ MBBS అండ్ డెంటల్ కోర్సెస్, వెరాస్ EAMCET ర్యాంకింగ్ ఈజ్ మెయిన్లీ ఫార్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఫుడ్ టెక్నాలజీ ఫిషరీస్ అండ్ ఎక్సెట్రా. So before entering into the agriculture and allied courses, so meeru oka application form anedi fill cheyalanamata. So for that application form meeku oka paper notice anedi ostundannamata from Acharya NG Ranga Agriculture University. So aa vachina paper notice ni you have to read it proper ga, danni meeru thoroughly read chesina tarvata website ichuntaranamata. So meeru aa chesinappudu meeku direct aa home page anedi ఓపెన్ అవుతుంది. ఆ హోమ్ పేజ్లో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్లో మీరు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారము అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేయాలి. నెక్స్ట్ మీ EAMCET ర్యాంక్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏమేం కోర్సెస్ ఉన్నాయో వాటిలో మీ ప్రిఫరెన్సెస్ ఏంటో అవి మీరు ఫిల్ చేయాలి. సో ఏమేం కోర్సెస్ ఉంటాయి అంటే, సో ఐ లెట్ యూ నో, కమింగ్ అండర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్, ఫస్ట్ వన్ ఈస్ BVSC బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. నెక్స్ట్ వన్ ఈస్ BSc అగ్రి బ్యాచులర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్. నెక్స్ట్ వన్ ఈస్ BSc హార్న్స్ బ్యాచులర్ ఆఫ్ హార్టిక్. నెక్స్ట్ వన్ ఈస్ ఫుడ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ ఈస్ BFSC బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. సో మీకు ఇలా ఒక కంప్లీట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట EAMCET కౌన్సిలింగ్లో. ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏమేం కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తారో సో మీకు ఈ లిస్ట్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారము మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం మీరు ఫస్ట్ BVSCనా లేకపోతే అగ్రికల్చరా లేకపోతే ఫుడ్ టెక్నాలజీనా అని మీ ప్రిఫరెన్సెస్ ప్రకారము మీరు కోర్సెస్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. సో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఫామ్లో దే విల్ ఆస్క్ ఫార్మర్ కోటానా నాన్ ఫార్మర్ కోటానా అని అడుగుతారు. సో ఫార్మర్ కోటా అంటే ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ యూ షుడ్ స్టడీ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ఎలిజిబుల్ ఫర్ ఫార్మర్ కోటా. అండ్ ఫార్మర్ కోటాని మీరు పెడుతున్నట్లయితే యూ షుడ్ అటాచ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ యువర్ ఫార్మింగ్ ల్యాండ్. దెన్ ఓన్లీ యూ విల్ బి, అప్పుడే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఫార్మింగ్ ఏ పొలం అయితే ఫార్మింగ్ చేస్తున్నారో దాని డాక్యుమెంట్స్ అనేవి మీరు అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. సో అప్లికేషన్ ఫామ్లో మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ రిజర్వేషన్ కోటాలో మీరు అప్లై చేస్తున్నట్లయితే SC ST సర్టిఫికేట్, రీసెంట్ SC ST సర్టిఫికేట్ MRO ఆఫీస్లో ఇష్యూ చేసిన SC ST సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసి పంపించాలన్నమాట. సో ఇవంతా అటాచ్ చేసిన తర్వాత మీరు దీన్ని మాన్యువల్గా మీరే వెళ్ళి ఆచార్య ఇంజీరంగా యూనివర్సిటీకి పోస్ట్ చేయాలన్నమాట. So
సో పోస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీకు మళ్ళీ పేపర్లో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే ర్యాంక్ వైజ్ మీకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడెప్పుడు ఉంటుంది అని. సో ఆ ర్యాంక్ ప్రకారము మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. మీ ర్యాంక్ ఏ డేట్లో ఉందో ఆ డేట్లో వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. సో కౌన్సిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లామ్ గుంటూరు. గుంటూరులో మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో వన్స్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీ ర్యాంక్స్ వైజ్ మిమ్మల్ని పిలుస్తూ ఉంటారన్నమాట. సో మీ ర్యాంక్స్ వైజ్ మీరు వెళ్ళిన తర్వాత మీ కేటగిరీలో మీకు ఏ సీట్ అయితే అలాట్ అవుతుందో ఆ సీట్ని మీరు తీసుకోవాలన్నమాట. ఒకవేళ అగ్రి హార్టీ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళారనుకోండి, సో అగ్రి హార్టీలో ఏమవుతుందంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో కమింగ్ టు ద అగ్రికల్చర్, అగ్రికల్చర్లో మొత్తం మనకి 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ఆచార్య ఎంజీరంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల, సెకండ్ వన్ ఈస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మహానంది, నెక్స్ట్ వన్ ఈస్ ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి, నెక్స్ట్ వన్ ఈస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజమండ్రి, నెక్స్ట్ వన్ ఈస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ నైరా. సో ఈ నైరా అనేది మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఉంటుందమ్మా. సో మనకి మొత్తం ఈ 5 కాలేజెస్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్ అండర్ అగ్రికల్చర్. సో కమింగ్ టు ద హార్టికల్చర్, సో మనకి హార్టికల్చర్లో ఉండే గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెం. సో వెంకట్రామన్నగూడెంలో మనకి హార్టికల్చర్ అన్నమాట కమ్స్ అండర్ వెస్ట్ గోదావరి డిస్టిక్. నెక్స్ట్ హార్టికల్చర్ కాలేజెస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అనంతరం కడప డిస్టిక్. నెక్స్ట్ కాలేజెస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం విజయనగరం డిస్టిక్. నెక్స్ట్ కాలేజెస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చిన్నలాట్రిపి గూడూరు మండల్ ప్రకాశం డిస్టిక్. సో దీస్ ఆర్ ద 4 గవర్నమెంట్ కాలేజెస్ అండర్ హార్టికల్చర్. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏమైందంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ ఈస్ జేసి దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ తాడిపత్రి, శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనంతపురం, శ్రీ బిజివేముల వీరారెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్, కదరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సిఎస్పురం, శ్రీ కంజరపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎచ్చర్ల శ్రీకాకుళం డిస్టిక్, ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కాపురం. సో ఈ మొత్తం 6 ప్రైవేట్ కాలేజెస్ అనేవి మనకి బోత్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎక్స్క్లూడింగ్ బద్వేల్. సో బద్వేల్ కాలేజ్లో మనకు ఓన్లీ అగ్రికల్చర్ కాలేజ్ మాత్రమే ఉందన్నమాట. సో వన్స్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీ ర్యాంకుకి మిమ్మల్ని పిలిచడం అనేది జరుగుతుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ అయితే అన్ని కన్వీనర్ కోటా సీట్సే ఉంటాయన్నమాట. సో కన్వీనర్ కోటా సీట్స్లో ప్రజెంట్ 2021 అకాడమిక్స్లో ఫీజు ఎంత ఉంది అంటే నియర్లీ 33 ఉందన్నమాట. సో ఈ 33 to 35K 10,000 ఈజ్ హాస్టల్ డిపాజిట్. సో ఈ 10,000 అనేది మీకు మళ్ళీ తిరిగి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 4 ఇయర్స్ కోర్స్ దే విల్ రిటర్న్, మీరు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు. సో అది కన్వీనర్ కోటా ఫీజ్ అండర్ హార్టికల్చర్. సో కన్వీనర్ కోటా ఫీజ్ అండర్ అగ్రికల్చర్ కూడా సేమ్ ఇంతే ఉందన్నమాట, నియర్లీ 32,000 to 35,000 ఉంది. సో దట్ ఈస్ అబౌట్ గవర్నమెంట్ ఫీజ్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రైవేట్ కాలేజెస్. సో ఒకవేళ మీ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ లేకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ చూసింగ్ ద ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజెస్లో మనకి 2 కోటాస్ ఉంటాయి, ఒకటి కన్వీనర్ కోటా ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా. కన్వీనర్ కోటాలో మనకి మొత్తం 31 సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ కోటాలో మొత్తం 20 సీట్స్ ఉంటాయన్నమాట. సో కన్వీనర్ కోటా ఫీజ్ అనేది మనకి సేమ్, మన కన్వీనర్ కోటా ఫీజ్ ఎంత ఉంటుందంటే 1,80,000 ఫర్ 2 semesters. అంటే ఒక ఇయర్ ఫీజ్ వచ్చేసి కన్వీనర్ కోటా ప్రైవేట్ కాలేజెస్లో 1,80,000 ప్లస్ 15,000 హాస్టల్ డిపాజిట్. సో మొత్తం నియర్లీ ఒక ఇయర్కి ప్రైవేట్ కాలేజ్లో 2 lakhs అవుతుందన్నమాట. వెరాస్ మేనేజ్మెంట్ కోటా అంటే సేమ్ కన్వీనర్ కోటా ఫీజ్ ప్లస్ అడిషనల్ డొనేషన్ అనేది మీరు పే చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ మన కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో అందరూ ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మేక్ ష్యూర్, ఆల్మోస్ట్ అందరికీ గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్ వస్తుందని వీ కెనాట్ అష్యూర్ కదా. సో డిపెండింగ్ అపాన్ యువర్ ర్యాంక్ ఇఫ్ యూ హ్యావ్, మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి గవర్నమెంట్ కాలేజ్లో మాకు వస్తుందో లేదో అనుకున్నప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ద బెస్ట్ ఏదని మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ కౌన్సిలింగ్. సో ఐ హోప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎంసెట్ కౌన్సిలింగ్. ఒకవేళ మీకు నా ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో ఛానల్. సో మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా డూ కామెంట్
ఇన్ ఇన్బాక్స్. సో మీరు కమెంట్ చేయండి, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఆర్ వీ కెన్ నెగోషియేట్ యువర్ కమెంట్స్. ఓకే, హోప్ యూ గాట్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా కూడా దీనిపైన మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మ్యాక్సిమం క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో దట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో తప్పకుండా షేర్ చేయండి, యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి చాలా కోర్సెస్ గురించి, చాలా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్లో వీ క్యాన్ అప్డేట్ టైమ్ టు టైమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్.